సంగారెడ్డి జిల్లాలోని గత వారం రోజుల క్రితం ట్రావెల్ బస్సులో నుండి చోరీ జరిగిన 3.10 కోట్ల రూపాయల విలువైన 2 కిలోల 900 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని దొంగను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని గత వారం రోజుల క్రితం కోహినూర్ దబా వద్ద ట్రావెల్ బస్సులో ఓ బంగారం వ్యాపారి వద్ద నుండి బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగును దొంగిలించి కారులో పారిపోయిన దొంగలు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ వెంటనే 3 టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా జాతీయ రహదారి బుడ్డిపాడ్ వద్ద వాహనాల తనిఖీలు చేయగా MP09WG2723 బ్రీజా కారులో 4 వ్యక్తులపై అనుమానం రాగా కారును తనిఖిస్తున్న క్రమంలో 4 పారిపోవడానికి ప్రయత్నం చేయగా 3 పారిపోగా 1 పట్టుబడ్డాడు. అతనిని విచారించగా వీళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన వ్యక్తులు. వీరు గ్యాంగ్గా ఏర్పడి ముంబై నుండి హైదరాబాద్కు బంగారం అమ్మడానికి వస్తుపోతున్న వ్యాపారులను టార్గెట్ చేసి వారు ప్రయాణించే బస్సులను వెంబడించి దాబాల వద్ద వ్యాపారి అన్నయ్య టీ లేదా వాష్రూమ్కు వెళ్లే క్రమంలో అధిగమనించి బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్ను బస్సు నుంచి తీసుకొని చాకచక్యంగా దొంగలించి పారిపోతారు. జిల్లా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అట్టి దొంగలించి బంగారు ఆభరణాలను అమ్మడానికి మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్కు తిరిగెళ్తున్న దారిలో పట్టుకోవడం జరిగింది. జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో దొంగిలించిన సొమ్మును రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ రూపేష్ కుమార్ అన్నారు. మిగతా 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనానికి వినియోగించిన కారును జప్తు చేశారు. Save a life. Download UBlood app, UBlood for the new blood.